పోలవరం నిధుల్లో అవకతవకలు జరగనప్పుడు కేంద్రానికి లెక్కలు చూపించవచ్చు గాని రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన పవన్ ప్రాజెక్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. నిజాలు దాస్తున్న కొద్దీ సందేహాలు పెరుగుతాయని అన్నారు. నిధుల లెక్క చెప్పాక కూడా కేంద్రం స్పందించకపోతే రాష్ట ప్రభుత్వంతో కలిసి తాను పోరాడతానన్నారు జనసేనాని. పోలవరం ప్రాజెక్టు అనేది ఏ ఒక్క ప్రభుత్వానిదో ఏ ఒక్క ఇప్పుడున్న ఏ ఒక్క పార్టీతో కాదు, ఇది బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఒక ప్లాన్. ఇది మేజర్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు పునరావాస కార్యక్రమాలు చాలా కష్టాలు ఉన్నాయి. చాలా కష్టమైన ప్రాజెక్ట్, చాలా డిమాండింగ్ ప్రాజెక్ట్, చాలా ఛాలెంజింగ్ టెక్నికల్ లెవెల్స్ చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. అంటే నేను ఇది ఆబ్జెక్టివ్గా చూడదలుచుకుంటాను. మంచి చెడు రెండింటి సంబంధం లేకుండా మీరు తినేసారు వీటన్నిటికంటే కూడా అసలు ఏమేమి జరుగుతున్నాయని అవకతవకలు ఎంత ఉన్నాయి. ఈ మధ్య నేను కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పెట్టిన చాలా ఖర్చు పెట్టిన దాంట్లో చాలా ఎక్కువ మంది మీరు తినేశారు మీరు అని ఎక్కడో వాళ్ళకి సరిగ్గా నిధులు దారి మళ్లించారనేది ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో నిధులు ఇప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయడం ఆపేశారు. 33,000 కోట్లు అంటే నేను అడిగింది అసలు ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుతుందంటే 13,600 కోట్ల అది, దాంట్లో 13,000 కోట్లు ఓన్లీ ప్రాజెక్ట్కే, మిగతా 3,000 కోట్లు పునరావాసానికి. అది వారు చెప్పింది నిజంగా అయినా బలమైన టెక్నికల్ సపోర్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ ఇవ్వగలిగి ఇచ్చిండుంటే అది డిలే వెంటనే అయిపోయింది. అది పెరిగి పెరిగి దశాబ్దాలుగా పెరిగి పెరిగి ఈ రోజున ఆల్మోస్ట్ 50,000 రేపు పొద్దున 58,000 కోట్లు ఇంకా వెళ్ళిపోతే ఇంకా సరిగ్గా చెప్పాలంటే 65,000 కోట్లని ముందు మనం ఇంకొక వాదన ఎవరు వినిపించారు నాకు. మేజర్గా మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు అనేది సర్వసాధారణం. పోలవరం కూడా దాంట్లో ఉందా లేదా అనేది నేను ఎవరు బ్లేమ్ చేయట్లేదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా సందేహం వచ్చినప్పుడు నేను అడిగేది ఏంటంటే వాళ్ళు అడుగుతుంది లెక్కలు చెప్పంటున్నారు. నేనేమంటానంటే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలు లేనప్పుడు చెప్పచ్చు కదా అంటారు. మీరు మనం వెనకబడి భయ మనం ఆలోచించాల్సింది ఏముంది, మొత్తం లెక్క చెప్పండి అంటే నాకు మరి తినది ఏం చేయమంటారు అని ఒక సామెత లాగా. అలా కాకుండా నేనేమంటానంటే మీరు నీళ్లు నమిలే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి బలమే వస్తాయి, కానీ ఉన్న ప్రాజెక్ట్ ఆపేస్తే కానీ దీని ముందుకెళ్ళదు ప్రాజెక్ట్. అందుకే నేను తెలుగుదేశం ప్రభుత్వానికి నేనేమన్నానంటే మీరు ఎలాంటి అవకతవకలు చేయనప్పుడు దయచేసి ఒక వైట్ పేపర్ ఒక రిలీజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎలా మళ్లించారు, ఏమేం చేశారు, అసలు మీరు నాకు తెలిసి ఇది కంపెనీ పేరెంట్స్ ట్రాన్స్ట్రాయ్, అసలు ఆ ట్రాన్స్ట్రాయ్ ఎవరిది, అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను అడిగేది ఏంటంటే వాళ్ళు అలాంటి అవకతవకలు పాల్పడే కంపెనీలా, వాళ్ళకి రేటెడ్ కంపెనీసా, వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్కి వాళ్ళైనా పే చేస్తారా బ్యాక్ డోర్స్ నుంచి, అసలు ఇలాంటివన్నీ చేయాలి అంటే అలాంటివి లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి అకౌంటబిలిటీకి నిజంగా మనం ఖర్చు పెట్టినప్పుడు మీరు వెనకాడాల్సిన అవసరమే లేదు.